నమస్తే జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలతో స్వామి వివేకానంద రెండవ భాగం మొదటి భాగం తరువాయి స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని ఇలాంటి కఠిన నియమాలను పాటించేవారు స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత ద ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాలు తప్ప ఇంకేవి ఉండేవి కావు ఇలా పర్యటిస్తూనే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నాడు మూడు సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయం సందర్శించాక సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తున్న ఒక పెద్ద శిరను చూశారు స్వామీజీ ఆ శిలదాకా పడవలో వెళ్ళడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేల్కొల్పుతారు ఈ దేశ ప్రజలు అలసత్వాన్ని అధ్యానాన్ని పటాపంచలు చేసి మళ్ళీ దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఎలా ఇన్ని ప్రశ్నలు ఇంత ఆవేదన మనసులో ఉద్వెత్తున లేచి చేసి అల్ల కల్లోలం ముందు ఎదుట ఉన్న మూడు సముద్రాల అలల జోరు లెక్కలోకి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు అమెరికా అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతున్నదని అంతకుముందు ఎక్కడో విన్నారు స్వామీజీ ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికి నిశ్చయించుకున్నారు స్వామీజీ మద్రాసుకు వెళ్ళారు అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళిక విని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఖేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్ళే ఒక వాడలో శ్రేణి టికెట్టు కొని ఇచ్చారు ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహూకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యారు వివేకానంద స్వామి బొంబాయి నుండి పద్దెనిమిది తొంభై మూడు మే ముప్పై ఒకటవ అమెరికాకు బయలుదేరారు వాడ దారిలో సిలోను సింగపూరు హాంకాంగ్ చైనా జపాన్లోని రేవుల్లో ఆగింది స్వామీజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవారు కొన్నాళ్ళకి వాడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళారు రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది స్వామీజీ ప్రతిభ పాండిత్యాలని పవిత్రతని గమనించి స్వామి మీరు ఎప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మ ఆనందింపజేయండి అని తన చిరునామా ఇచ్చింది జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు అదొక చిత్రమైన కొత్త ప్రపంచం అక్కడి భవంతులు రోడ్లు సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు యంత్రాలు కర్మాగారపు తయారీలు కళలు మొదలైనవన్నీ చూసి స్వామీజీ ఇస్తుపోయారు కొన్ని రోజుల తరువాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిసాయి ఏ విశ్వమత సభలకై ఆయన వచ్చారో అవి సెప్టెంబర్ మాసం మధ్యలో కానీ మొదలు కావు అని అంతేగాక తన వద్ద కావలసిన ధృవపత్రాలు ఏవి లేనందువల్ల ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదని పత్రాలు ఒకవేళ ఉన్నా వక్తలను అంగీకరించే సమయం మించిపోయిందని తెలుసుకున్నారు ఇంకొక సమస్య ఏమిటంటే షికాగో ధనవంతుల నగరం అక్కడి ధరలకు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకు పొంతనే లేదని ఇంకొన్నాళ్ళలో డబ్బులన్నీ ఖర్చయిపోయి వస్తువులుండవలసిందేనని అర్థమైంది బోస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఎవరో చెప్పగా సాన్ బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చి ఆ పట్టణానికి ప్రయాణమయ్యారు ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన కెహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయమైంది స్వామీజీకి శాస్త్రీయమైన తాత్వికమైన విషయాలు ఎన్నో చర్చించుకున్నారు వారు ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమెత మహాసభల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఆయనను కోరారు స్వామీజీ తాను వచ్చింది అందుకేనని కానీ తన వెంట ఏ ధ్రువపత్రాలు లేవని అందువలన సభల్లో పాల్గొనడం కుదరదని విన్నానని తెలిపారు అది విని విస్తుపోయిన ఆ అమెరికా పండితుడు స్వామి మిమ్మల్ని ధ్రువపత్రాలు అడగడమంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే అని జవాబిచ్చారు అంతేకాక షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధృవపత్రం వ్రాస్తూ ప్రొఫెసర్ గారు ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం చేశారు షికాగో వరకు ఒక టికెట్ కూడా కొని ఇచ్చారు ప్రొఫెసర్ గారు దైవ సంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించారు షికాగో చేరి చూసుకునేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి అంత మహానగరంలో ఇప్పుడు ఎక్కడికి పోవాలి అప్పటికే చాలా అలసటిగా ఉండి మరో చోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో రాత్రి గడిపారు పొద్దునే లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్యాస సంప్రదాయం ప్రకారం ఆహారం కోసం యాచించారు అక్కడ ఇల్లు చాలా పెద్దవి ధనవంతులవి కానీ అందరూ ఆయన్ని చీకొట్టారు పనివారు కూడా అవమానించారు పాశ్చాత్యంలో భిక్షాటన చేయటం చేయడం గర్హనీయం కదా ఇక ఏం చేయాలి భగవంతుడే కనుక నన్ను ఇక్కడికి తీసుకువస్తే ఆయనే నాకేదో దారి చూపిస్తాడులే అనుకొని ఒక చెట్టు కింద కూర్చున్నారు అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకొని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది మీరు విశ్వమత మహాసభలకి వచ్చిన వారా చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారు అని అడిగింది స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హేల్ తరువాత ఆ కుటుంబమంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలైనాయి కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి వివేకానంద స్వామి ఇతర వక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్డినల్ గిబన్స్ మధ్యలో కూర్చున్నారు రెండు పక్కల దాదాపు అన్ని దేశాల అన్ని మతాల ప్రతినిధులంతా కూర్చున్నారు భారతదేశం నుంచి ఇంకొంతమంది కూడా ఉన్నారు బ్రహ్మ సమాజానికి మజుందార్ నాగార్కర్ అనేవారు ప్రతినిధులు సిలోను బౌద్ధ ధర్మానికి ధర్మపాల థియోసఫీకి శ్రీమతి బిసెంట్ చక్రవర్తి ప్రతినిధులు శ్రోతలు దాదాపు నాలుగు వేల మంది స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది అందరూ పుటల కొద్దీ వ్రాసుకుని చదివేస్తున్నారు మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చేశారు సభాధ్యక్షులు రెండు మూడు సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు అని తోసిపుచ్చారు సాయంత్రం ఇక అడగకుండానే స్వామివారి పేరుని పిలిచేసరికి లేచారు సరస్వతీదేవిని తలుచుకొని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురము పరమ పవిత్రము అయిన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వ మానవ సౌభ్రాత్ర భావనతోనూ నా అమెరికా దేశ సోదర సోదరి మనులారా అని మొదలుపెట్టాడు దాంతో ఆ జన సముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకి ఇంద్రియ గ్రహణము కాకపోయినా తమ ముందు మూర్తి భవించిన ఆ పవిత్రతకు ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకనే పుణకించిపోయి కరతాల ధ్వనుడు వర్షం కురిపించారు ఉపన్యాసపు ఆరంభంలోనే అందిన ఆ అపూర్వ అభినందన మూడు నిమిషాల పాటు సాగింది మధ్యలో స్వామివారు మళ్ళీ మాట్లాడడానికి చేసిన రెండు మూడు ప్రయత్నాలు విఫలమే అయ్యాయి అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందని గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యాలేనని మతాలన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పారు ఎవరు మతాన్ని మార్చుకోనవసరం లేదని నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారని స్వామీజీ తెలిపారు మిగతా భక్తులు తమ తమ మతాలకి ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది పత్రికలన్నీ స్వామీజీని వేణోళ్ళ పొగిడాయి భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తని బాగా ప్రచురించాయి ప్రజలంతా వివేకానందుని చూసి చాలా గర్వించారు బాలానగర్ మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని తెలుసుకుని అమితానందం పొందారు షికాగో నగరంలోని ప్రముఖులు ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడేవారు వారి ఇంట్లో పరిచారకులు ఆయనకు వడ్డించడం కోసం నేనంటే నేనని కొట్లాడుకునేవారు రాత్రి పడుకోవడానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్రభవనంలా ఉంది హంస తూలికా తల్పం ఎదురు చూస్తున్నది ఇవన్నీ చూసిన స్వామీజీ గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది అయ్యో నా భారతదేశ ప్రజల్లో అధిక భాగం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక అలమ అలమటిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నేలలా ఖర్చు పెడుతున్నారే వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే అటువంటప్పుడు నాకెందుకి హంస తూలిక తల్పాలు ఎవరికి కావాలి ఈ ధనం కీర్తి ప్రతిష్ట అమ్మా జగజ్జనని నేను ఇవేవి అడగలేదే నాకు ఇవేవీ వద్దు నా దేశ ప్రజల అన్నార్థిని జ్ఞానార్థిని తీర్చు వారిని మేల్కొలుపు వారిని మనుషులను చేసి తమ కాళ్ళపై తాము నిలబడి తాము ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలగజేయి అంటూ రోధిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు ఆ తరువాత స్వామీజీ ఇంగ్లాండు దేశానికి వెళ్ళి రెండు నెలలు విజయవంతంగా ధర్మప్రచారం చేశారు మళ్ళీ న్యూయార్క్ వచ్చారు మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలు కర్మయోగం రాజయోగం భక్తియోగం అనే పేర్లతో పుస్తక రూపంలోకి వచ్చాయి అవన్నీ వెంటనే చాలా పేరు తెచ్చుకుని అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి అమెరికా భారతదేశాల మధ్య ప్రాక్ పశ్చిమ సంబంధాలు పెరిగి భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము ఆధ్యాత్మికతను బోధించాలని వాళ్ళు భారతీయులకు సైన్స్ సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలనేది ఆయన కళ తరువాత స్వామీజీ జర్మనీ వెళ్ళారు అక్కడ జర్మన్ సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ డుషెన్ని కలిశారు వారిద్దరూ ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు ఎన్నో చోట్లకి కలిసి వెళ్ళారు మళ్ళీ లండన్ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడంలో మునిగిపోయారు స్వామీజీ భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడం ఇక స్వామీజీ భారతదేశాన్ని తిరిగి రావాలని నిశ్చించుకున్నారు నెపల్స్ అనే ఊరి నుండి స్వామీజీ తన శిష్యులు గుడ్విన్ సెవియర్ దంపతులతో భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఇలా అడిగాడు స్వామి నాలుగేళ్లు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యములు గడిపి పేదరికంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు ఏమనిపిస్తోంది స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు నేను ఇక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించే వాడిని ఇప్పుడు నా దేశపు గాలి నీరు ధూళి కూడా నాకు పవిత్రము పూజనీయము అయ్యాయి నా మాతృదేశం ఇప్పుడు ఒక మహా తీర్థ స్థానం స్వామీజీ తిరిగి రావడం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావడమే అయింది అప్పటికే వివేకానంద స్వామి అంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ లేరు పద్దెనిమిది తొంభై ఏడు జనవరి పదిహేనవ తారీఖున వాడ అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొలంబో చేరింది మళ్ళీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నారని స్వామీజీ మనస్సు ఆనందంతో పొంగిపోయింది స్వామీజీకి స్వాగతం పలకడానికి భారతదేశ ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు ఆయన్ని స్వాగతించడానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాయి తరువాత స్వామీజీ స్టేమర్లో భారతదేశపు ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగబోయారు రామనాడికి రాజైన భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళపై కూర్చుని మొదట తన తలపై కాలు మోపి తరువాత భారత భూమిపై దిగమని శిరస్సు వంచి ప్రార్థించాడు స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించారు స్వామీజీకి సపరవారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండబెట్టాడు ధర్మ ప్రచారంలో స్వామి వివేకానంద